Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu versus Jagan, అసలైన విజనరీ ఎవరో తేలిందిగా? జగన్ ఇప్పుడు విజనరీ అంటున్నారు. ఆయనను సత్తా ఉన్నవారని అంటున్నారు. గతంలో చంద్రబాబు ఏదైనా పనిచేస్తే దానికి పదింతలు గొప్పలు చెప్పుకునేవారు. జగన్ మాత్రం ఏమీ మాట్లాడకుండా తమ పని ద్వారానే ప్రచారం చేయిస్తున్నారు. విశాఖలో పెట్టుబడుల సదస్సు సూపర్ హిట్ చేయించడం వెనుక జగన్ వ్యూహం ఉంది. జగన్ తలుచుకుంటే దీని మీద ప్రచారం కొండంతలు చేసుకోవచ్చు, కానీ వర్క్ జరగాలి, రిజల్ట్ కనిపించాలి. ఇదే ఆయన మార్క్ వర్కింగ్ స్టైల్ అంటున్నారు. ఈ పాటికి అది అందరికీ అర్థమైంది. ఇలాంటిదే ఒకటి జగన్ చాలా కూల్గా సైలెంట్గా ఏపీకి సాధించారు. విశాఖ నుంచి భోగాపురం దాకా 6 లైన్ల రోడ్డును జగన్ కేంద్రం నుంచి చాలా ఒడుపుగా సాధించారు. ఇందుకోసం కేంద్రం పెడుతున్న ఖర్చు, కేటాయిస్తున్న మొత్తం 6,300 కోట్ల రూపాయలు. దీనితో విశాఖ, విజయనగరం తీర ప్రాంతం దశ తీరిపోతుంది. బీచ్ టూరిజానికి పునాది పడుతుంది. కేంద్రంతో దేశంలోని అనేక రాష్ట్రాలు వివాదాలు పెట్టుకుంటూ చీటికి మాటికి పేచీలు పడుతూ ఉంటే జగన్ మాత్రం సయోధ్యతో కేంద్రంతో వ్యవహరిస్తూ ఏపీ అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకుంటున్నారని అంటున్నారు. ఏపీ మొత్తానికి రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం కేంద్రం 20,000 కోట్ల రూపాయలను కేటాయించిందంటే అది జగన్ దౌత్య నీతి అని అంటున్నారు. ఊరకే మాటలు చెప్పడం కాదు, అనుభవం ఉందని డప్పు కొట్టుకోవడం కాదు. కేంద్రంతో మంచిగా ఉంటూ ఏపీకి ఏం తీసుకొచ్చారని అడుగుతున్న వారికి ఇలాంటి అనేక కార్యక్రమాలే ఉదాహరణ అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఢిల్లీ వెళతారు, వస్తారు, మీడియాకు కూడా ఏమీ చెప్పరని తెలుగుదేశం తరచూ విమర్శలు చేస్తూ ఉంటుంది. కేంద్ర మంత్రులకు ఏం చెప్పాలో అవి చెప్పి ఏపీకి నిధులను సైలెంట్గా తెచ్చుకుంటున్న జగన్ కంటే విజనరీ ఉంటారా అన్నదే వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్న.